హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చినది ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వాస్తవం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా క్రితం ఏం జరిగిందంటే, కత్తి మహేష్ గారికి యాక్సిడెంట్ జరిగింది. సో తనకి ఆల్మోస్ట్ చాలా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, ఇప్పుడు కొంచెం క్షేమంగా ఉన్నారు. కాకపోతే ఎడమ కన్ను కుడి కన్ను ప్రమాదమే, కంటి చూపు కోల్పోవలసి వచ్చింది. కానీ అతనికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధం ఏంటి? తనకి ఎందుకు అంత మనీ హడావిడిగా రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఇట్లా రిలీజ్ కాక ఎంతమంది అనామకులు ప్రజలు మన రాష్ట్రంలో కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తిరుగుతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూసి ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. ఆ తర్వాత మన ప్రీతమ ఎమ్మెల్యే కేతమరెడ్డి గారే క్లియర్గా చెప్పారు, తన నోటి వెంటే వచ్చింది ఆ మాట. ఏది ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ రాక ఎంతోమంది తిరుగుతున్నారు, నీకు ఎట్లా వస్తుందని. మరి అట్లా వచ్చినప్పుడు ఇతనికి హడావిడిగా ఇవ్వాల్సిన పని ఏంటి? ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి. వాళ్ళు ఎనికి పంపించిన దానికి నువ్వు నేనేం చేస్తాము? వాళ్ళు ఎనికి వచ్చిన దానికి నువ్వు నేనేం చేసేస్తాము? సంవత్సరమైంది బిల్లులు రాలే, 900 కేసులు రాగా సీఎం రిలీఫ్ ఫండ్ రాలే. నువ్వు ఎవడు ఎవడికి చేసుకోవాలా? చెప్పుకున్నా ఈ పరిస్థితి నువ్వు చెప్పుకుంటున్నావు, ఇన్ఛార్జ్ పట్టించుకోలేదు. వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? మా వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఈరోజు మాట్లాడాల్సిన టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇందులో దయచేసి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఇది ఎవరిని ట్రోల్ చేసింది కాదు, బట్ వాస్తవం నేను చెప్తున్నాను. అసలు వాస్తవం ఏంటంటే, కత్తి మహేష్ గారికి మన రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఎందుకు తనకి 1,500,000 మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పంపించారు? కత్తి మహేష్ పుట్టింది ఇక్కడే, కానీ తనకి ఓటు ఇక్కడ లేదు. తనకి ఇల్లు ఆస్తి మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఎక్కడో 25 లక్షల కారు తీసుకొని ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కూడా ఇక్కడ లేదు, అది చెన్నైలో ఉంది. చెన్నైలో ఉండడానికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున 10,000,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు తనకి మన జగన్ గారికి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు తనకి ఇవ్వాలి? ఇలా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో నేను ఆల్రెడీ కొన్ని వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో పెట్టినప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రూఫ్ లేకుండా ఏది పెట్టొద్దన్నారు. ప్రూఫ్, నెక్స్ట్ ప్రూఫ్ పెట్టాను. కావాలంటే ఇప్పుడు కూడా మీకు ప్రూఫ్ పెడుతున్నాను, ప్రూఫ్ చూడండి స్క్రీన్ మీద. ప్రూఫ్ 10,000,000 పంపారు, అదే ఎందుకు? దాన్ని కూడా కొంతమంది పేటిఎం బ్యాచ్ చేయమంటారంటే దాన్ని కవర్ చేస్తున్నారు, ఇస్తే తప్పేంటి అని. ఇస్తే తప్పేంటంటే మనకు సంబంధం లేని వాడికి మనకి ఇవ్వాల్సిన మన డబ్బులు రవి, అవి వాళ్ళ పర్సనల్ మనీ రావట్లేదు. జనాల సొమ్ము, జనాల సొమ్ము ఎవడికో దారాదత్తం చేసేది ఏంటి? ఇట్లా ఎంతమంది బాధితులు, తల్లిదండ్రులు పోయిన పిల్లలు ఉన్నారు, పిల్లలు చనిపోయి అనాథలైన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 1 రూపాయిని ఇచ్చారా? కొంతమంది అయితే గుళ్ళో పనిచేసే పూజారులు కానీ వేరే ముసలోళ్ళు కానీ వాళ్ళు తిండి లేక రోడ్లు ఏమిటి తిరుగుతున్నారు కరోనా టైంలో, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? మన కత్తి మహేష్కి ఇవ్వాల్సిన పని ఏంటి? అసలు మనకి సంబంధం లేదు, అసలు చివరికి ఓటు కూడా లేదు. పొలిటీషియన్సే కదా, ఓటు చూసే కదా ఏ పనైనా చేసేది. పలానా ఊళ్ళో కానీ సిమెంట్ రోడ్ వేయాలన్నా, సంథింగ్ ఏదైనా కట్టాలన్నా ఓటు బ్యాంకు చూసే కదా మీరు వేసేది, మనకి ఎన్ని ఓట్లు వస్తాయని లెక్క చూసే కదా. అసలు ఓటు లేని వాడికి డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది హాస్పిటల్లో మన స్టేట్లో లేదు, కొన్ని తెలంగాణలో లేదు, ఎక్కడో చెన్నైలో. 1,500,000 రూపాయలు 2 రూపాయలు 1,700,000 ప్రజల సొమ్ముని దారాదత్తం చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక కామన్ మ్యాన్గా, ఒక ఆంధ్ర పౌరుడిగా నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఎవరి సొమ్ము ఎవరికి దారాదత్తం చేస్తున్నారు? ఇది కరెక్టా కాదు, ఇందులో ఉన్న తప్పుంటే నన్ను క్షమించండి, బట్ నేను అడగాల్సి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు కూడా ఆలోచించండి, ఒకసారి పార్టీ పరంగా పక్కన పెట్టండి. నేను ఏ పార్టీని విమర్శించట్లేదు, బట్ అడుగుతున్నాను. దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని కించపరచట్లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. నా దానిలో తప్పులు ఉంటే ఈ వీడియో మీకు నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్లు చేయండి, కామెంట్ చేయండి, ఏమన్నా చేయండి, నేను ఏం పట్టించుకోను. బట్ నేను చెప్పేది వాస్తవం కాబట్టి మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పటికన్నా మీకు ఈ వీడియో నచ్చితే నా దాంట్లో వాస్తవం ఉంది అనుకుంటే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి. మనకి తెలిసి ఇది తెలియక ఎంతమందికి ఇట్లా దారాదత్తం చేశారో మన మనీ మనకే దక్కాలి. అంతేగాని ఎవరో అనామకుడికి మనకి మన రాష్ట్రంతో సంబంధం లేని వాళ్ళకి, వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఇస్తారంటే ఏంటి? ఇప్పటికే ఉచిత పథకాలతో చాలా మనీ వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా మంచి పని చేస్తే ఓకే, జగన్ గారికి కొన్ని మంచి పనులు చేశారు, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. అంతేగాని ఇలాంటి పనులు చేసి ఉన్న పేరుని చెడగొట్టుకోవద్దు దయచేసి. పేటిఎం కాలకు కూడా మీకు చెప్తున్నాను, దీన్ని కవర్ చేయొద్దు, ఇది రేపు ఎవరికన్నా జరగవచ్చు. మీకు సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా జరగాలి, సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే మీకు సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అది వచ్చిందాక మీకు తెలియదు, మనకు తెలిస్తే కానీ దెబ్బ, అప్పుడు మనకు తెలియదు అన్నమాట రుచి. చూశారు కదా, మరి కత్తి మహేష్కి మన రాష్ట్రానికి సంబంధం ఏంటి? అందులోనూ మన పార్టీ వైఎస్ఆర్ పార్టీకి తనకు సంబంధం ఏంటి? తనకు ఓటు లేదు, పుట్టింది ఇక్కడే. తన ఓటు తెలంగాణలో ఆస్తి, తెలంగాణలో 25 లక్షల ఇన్నోవా కారులో వేసుకొని వస్తా, డబ్బులు లేనోడా? డబ్బులు బాగానే సంపాదించున్నాడు, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి డబ్బులైతే వెనకేసుకున్నాడు.
తనకు కావాల్సింది అదే, కాంట్రవర్సీ చేస్తున్నాడు. ఎవరినైతే కాంట్రవర్సీ చేయాలో పేరు కూడా చెప్పాల్సిన పని లేదు, తన్నే కాంట్రవర్సీ చేస్తాడు. డబ్బులు వస్తున్నాయి, బాగానే సంపాదించుకున్నాడు. ఒక పక్క పార్టీల నుంచి ముట్టుతుంది, అది చూసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు, డబ్బులు బాగానే ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి సంబంధం ఏంటి, మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటి, ఎందుకు అతనికి ఇంత మనీ ఆడవాడికి రిలీజ్ చేయాల్సిన పని ఏంటి? ఓటు లేదు, ఇక్కడ ఎంతమంది ప్రజలు అల్లాడుతున్నారు, వాళ్ళకి ఒక్కసారి ఇమీడియట్గా ఇట్లా రిలీజ్ చేశారా? లేదు. అదే పార్టీ ఫండ్ నుంచి ఇవ్వచ్చు కదా, మీ పర్సనల్ మనీ నుంచి ఇవ్వచ్చు కదా, ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే రేపు ఎవరో ఒక ఆవిడ వచ్చేది. చెన్నైలో ఉంది ఆల్రెడీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తరిమితే చెన్నై వెళ్ళిపోయింది. ఆమె వచ్చినప్పుడు 2-3 కోట్లు కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అంటే ఇచ్చేస్తారా? ఇస్తారు, ఎందుకంటే ఫేవర్ చేస్తున్నారు కదా. ఇంకా అదే అనుకోవాలి, ఇంకా మనకు తప్పదు, ఫేవర్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చారు అనే మనం అనుకోవాలి. లేకపోతే ఎందుకు ఇస్తున్నారు ఒకసారి ఆలోచించు, నేను చెప్పేది వాస్తవం కాబట్టి. దయచేసి ఇప్పటికన్నా అసలు జరిగిన వాస్తవం ఏంటి మనకు తెలిసిది, తెలియక ఎంతమందికి ఇట్లా దారాదత్తం చేశారు మనమని ఒక్కసారి క్లియర్గా ఆలోచించండి. నేను చెప్పేది వాస్తవం కాకపోతే నా వీడియోని షేర్ చేయొద్దు, డిస్లైక్ చేయండి, మీ ఇష్టం వచ్చిన కమెంట్ చేయండి. బట్ నేను చెప్పేది వాస్తవం, నేను ఎవరిని ట్రోల్ చేయట్లేదు, బట్ జరిగింది చెప్తున్నాను. మనకు జరిగి ఇట్లా ఇచ్చారు, జరగకుండా ఎంతమందికి ఇట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫేవర్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇట్స్ ప్రజల సొమ్ము. ఎవరెవరు ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ కానీ మనం కూడా 100, 200, 1000 మనకు తోచినంత సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు పేద ప్రజలకి ఇస్తారనే ఉద్దేశంతో మనం మనీని ఇస్తున్నాం. కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద పేదవాళ్ళకి ఇస్తారని మనకు తెలియదు. లేకపోతే నేను కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎప్పుడు ఇచ్చేవాడిని కాదు, తప్పు చేశాను ఇన్నాళ్ళు ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి అయినా మనం ఫ్యూచర్లో ఇక నుంచైనా ఎవరికి ఎట్లా ఎవరికి ఓటేయాలి, దేనికి ఓటేయాలి, మంచి నాయకులను ఎన్నుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపడి చేసుకుందాం.